పోలీస్ ఉద్యోగాలకు వయోపరిమితి పెంపు రాకపోవడానికి కారణం ఏమిటి? కాకి వెనుకున్న అసలు కథ ఇదేనా? సో దీని గురించి డిస్కస్ చేసుకోబోయే ముందు ఫస్ట్ ఈరోజు వచ్చినటువంటి ఒక న్యూస్ని మనం పేపర్స్ వైజ్గా చూసుకున్నట్లయితే, అఫ్ కోర్స్ నిన్న జరిగినటువంటి ఇన్సిడెంట్ ఆల్మోస్ట్ అన్ని మెయిన్ మెయిన్ పేపర్స్లో అయితే రావడం జరిగింది. ఇక ముఖ్యంగా అయితే ఇందులో పాల్గొన్న ప్రతి ఒక్కరైతే వారి యొక్క ఆవేదనలతో ముందుకు వెళ్ళి ఏజ్ లిమిట్ కోసం పోలీసుల ముందు అయితే ధైర్యంగా నిలబడ్డారు. ఓకే, అంతవరకు బాగానే ఉంది. ఇక రెండేళ్ల సడలింపు వస్తుందా లేదా అనేది తర్వాత పక్కన పెట్టేస్తే, ఇంకా ఏ పేపర్లో చూసినా ఈరోజు ఉన్నటువంటి సిచ్యువేషన్ అయితే ఇదే. ఆల్మోస్ట్ ప్రభుత్వానికైతే పాపం ఇది ఒక పెద్ద గట్టి దెబ్బ అని చెప్పాలి. ఎందుకంటే నిన్న ఇన్సిడెంట్ జరిగినటువంటిది రోడ్డు మీద వరకు బాగానే ఉంది. ఇక రోడ్డు తర్వాత మిమ్మల్ని పోలీస్ స్టేషన్లకు తీసుకెళ్ళిన తర్వాత మీరు చేసినటువంటిది కొద్దిగా ప్రభుత్వానికి బాధ అనిపించింది. అఫ్ కోర్స్ ఎందుకంటే అది మీరు చేయకుండా ఉండాల్సింది అని అనుకుంటున్నాను. ఎందుకంటే యాక్చువల్గా మనకు ప్రభుత్వం నుంచి పాజిటివ్ రెస్పాన్సే ఉంది. అఫ్ కోర్స్ ఎందుకంటే మీరు బాధలో ఉన్నారు, మీకు జీవో రాలేదు అనేది వాస్తవం, కానీ ప్రభుత్వం దానిపై చర్చిస్తుంది అనేది కూడా వాస్తవమే. అయినప్పటికీ ఇంకా డేట్ దగ్గర పడుతుంది కాబట్టి మీరు అవన్నీ ఏవి పట్టించుకోలేక ఈ సిచ్యువేషన్ చేసినారు. ఓకే, బాగుంది. మరి ఇందులో ముఖ్యంగా మన పోలీస్ డిపార్ట్మెంట్ సార్ వాళ్ళని కూడా అప్రిషియేట్ చేయాల్సిందే. ఎందుకంటే మీరు ధర్నా చేసిన తర్వాత లాస్ట్ మూమెంట్లో సార్ వాళ్ళు అయితే వాళ్ళకు అన్నం భోజనాలు తీసుకొచ్చినప్పటికీ, వాళ్ళు ఎంతో సహకరించినప్పటికీ కూడా ఇక మన ఫ్రెండ్స్ అయితే దాన్ని తీసుకోకుండా మాకు వయో సడలింపు కావాలని అయితే వాళ్ళ దగ్గర గట్టి మొండిపట్టు అయితే పట్టారు. బట్ వాళ్ళ చేతులు అయితే ఏముంటుంది ఫ్రెండ్స్, వాళ్ళ చేతులు లేదు కదా, ఇది కేవలం ప్రభుత్వం చేతిలోనే ఉంటుంది. ఎంతసేపున్నా రేపు మీరు జాబ్ వచ్చిన తర్వాత కూడా మీ సొంత నిర్ణయాల ప్రకారం మీరు డ్యూటీ చేయడానికి వీలుండదు. అది కేవలం ప్రభుత్వం ఏ విధంగా చెప్తే మీరు అలాగే వెళ్ళాలి. అలాగే మన సార్ వాళ్ళు కూడా, ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా, వాళ్ళ చేతిలో లేదు ఇది. మనం ఎంతసేపున్నా ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేయాల్సిందే. ఇంకా ఫైనల్గా ఏంటిదన్నా నువ్వు చెప్పేది దీని వెనుక, అసలు నీకు వయోపరిమితి గురించి ఏం తెలుసు? వయోపరిమితి వస్తుందా రాదా నీకేం తెలుసు? నీ మటుకు నువ్వు ఇంట్లో కూర్చొని హాయిగా వీడియోలు చేసుకుంటూ ఉన్నావు, మా బాధ మీకేం తెలుసు అని మీరు పాయింట్అవుట్ చేయొచ్చు. అఫ్ కోర్స్, ఎందుకంటే సిచ్యువేషన్ ఎంతవరకు జరిగిందనేది తెలుసు, దాని తర్వాత ఏముండేది అనేది కొద్దిగా మీకు కాకపోయినా మాకైనా తెలుస్తుంది కదా. సో దీని తర్వాత జరిగినటువంటి సిచ్యువేషన్, ఇక ఫైనల్గా ఈ పోలీసు ఉద్యోగాల వయోపరిమితి దాదాపు అంటే ఒక 25 డేస్ బ్యాక్ నుంచి జరుగుతుంది. మరి ప్రభుత్వానికి ఏ చిన్న విషయం మనం వాట్సాప్లో రాంగ్గా పెట్టినా అది ప్రభుత్వానికి వెళ్ళిపోతుంది కదా, మరి ఇదెందుకు వెళ్ళట్లేదు అని ఒక పాయింట్ చేసుకోండి. ఫస్ట్ వెళ్ళలేదా అంటే వెళ్ళింది, కేటీఆర్ సార్ దృష్టికి వెళ్ళింది, మన సీఎం సార్ దృష్టికి వెళ్ళింది. మరి ఎందుకు ఇవ్వట్లేదు అంటే, గ్రూప్ సభ్యులకు నమస్కారం. ఇల్లున్న అందరికీ తెలియజేసేది ఏంటంటే, వివిధ జిల్లాల్లో ఎవరైతే ఉన్నారో ఏ డిస్టిక్ వాళ్ళు ఆ డిస్టిక్కి ఒకరు ఇద్దరు కానీ 5 గ్రూప్ కానీ వెళ్ళి కలెక్టర్కు వినతి పత్రం ఇవ్వండి. వినతి పత్రం ఇచ్చి గ్రూప్లో పెట్టండి. ఖచ్చితంగా ఖచ్చితంగా వెళ్ళండి. ఎందుకంటే నిన్నటి దాంతో ప్రభుత్వంలో చలనం మొదలైంది, వాళ్ళు దీనిపై చర్చించుకుంటున్నారు. ప్రతి గ్రూప్లో ప్రతి జిల్లాలో ఉన్న వాళ్ళు ఒకసారి వెళ్ళి 1 గంట 2 గంటల టైం తీసుకొని ఇచ్చారనుకో, దీనిపై తొందరగా నిర్ణయం వెలువడే అవకాశం ఉంది. ఆ చర్చ కూడా మనకు అనుకూలంగా వస్తుంది. ఏం చేస్తారు ఇక్కడ హైదరాబాద్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళు అన్నీ చేస్తారు, చేసేవాళ్ళు. కానీ డిస్టిక్లలో అక్కడిక్కడ ఉండి మేము రాలేకపోయినాం అది ఇది అంటే చూస్తాం. ఈరోజు చిన్న చిన్న జిల్లాలు మీరు బండి వేసుకుని వెళ్తే 20 కిలోమీటర్ 30 కిలోమీటర్ కంటే ఎక్కువ ఉండదు, అంటే 1 గంట ప్రయాణం. అక్కడికి వెళ్ళి మీకు పీడిఎఫ్లు పెడతాం, ఆ పీడిఎఫ్ మీద ఏదైతే వేరేటర్ల పేరు ఉందో అది కొట్టేసి కొంచెం డిస్టిక్ కలెక్టర్ కానీ ఇచ్చేయండి, ఎస్పీకి డిస్టిక్ కలెక్టర్కి ఇచ్చి ఫొటోస్ పెట్టండి, ప్రతి ఒక్కరు కలవడానికి ట్రై చేయండి. ఈ పని కూడా చేయకుండా మీకంటే మూర్ఖులు మాత్రం ఎవరు ఉండరు. అట్లే ఎస్పీ కలెక్టర్ గారు కానీ తీసుకుంటారు, పీడిఎఫ్ అది మాడిఫై చేసినట్టు మాడిఫై చేయండి, లేదా వైట్నర్తో ఇలా కవర్ చేసి ఇంకొక జిరాక్స్ తీసుకొని దాని మీద పెన్నుతో రాసుకొని ఒక రోజు ఇక్కడ మనకి ఏంటంటే సమస్య వాళ్ళ దాకా వెళ్ళడం సరిపోతుంది, మనకు హంగులు ఆర్భాటాలు అవసరం లేదు. జెన్యున్ సమస్య కాబట్టి అట్లా వెళ్ళిపోతే సరిపోతుంది, అయ్యో ఇచ్చేయాలి అది చేయాలి అన్నది. కాకపోతే ప్రతి ఒక్కరు మాత్రం ట్రై చేయండి ఇవ్వడానికి, ఎందుకంటే డిస్ట్రిక్ట్ మొత్తం నుంచి ఒకేసారి సమస్య వచ్చిందనుకో ఇంకా పెద్ద ఎత్తున ఉంటుంది. నిన్న మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే దీనిపైన చర్చ ఆల్రెడీ స్టార్ట్ అయింది, కానీ మనం ఎంతవరకు ప్రెషర్ పెట్టగలుగుతాం అనేది మన ఇంపార్టెంట్. ఇక మన మీదనే ఆధారపడింది ఏదైనా కూడా.
ఇంకొక విషయం అయితే ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోండి, ఇందులో ఎవ్వరు పార్టిసిపేట్ చేయట్లేదు. గవర్నమెంట్ కి అగేన్స్ట్ గా ప్రతి ఒక్కరు న్యాయబద్ధమైన కోరికను అడుగుతున్నారు, ఇది తీర్చాల్సిందే. ఇందులో పెద్ద విషయం కూడా ఏం లేదు. గవర్నమెంట్ ఏదో పాలసీ తీసుకొచ్చింది అది ఇది అని అంటే, గవర్నమెంట్ పాలసీలు అనేది ప్రజల కోసం ఉండాలి, మెజారిటీ పీపుల్ కోసం ఉండాలి, ప్రతి ఒక్కరికి న్యాయం జరిగే విధంగా ఉండాలి. ఇప్పుడు 4-5 సంవత్సరాల నుంచి చదివిన తర్వాత తీరా సమయానికి వచ్చిన తర్వాత మనకు అర్హత లేకపోతే అది మనకైతే అన్యాయమే కదా, మన పొట్ట మీద కొట్టిన. సో ప్రతి ఒక్కరు గుర్తుంచుకోండి, ఎట్లయినా సరే ఏదైనా సరే ఈ రోజు మాత్రం వినతి పత్రాలు అనేవి ప్రతి జిల్లా నుంచి అన్ని రావాలి ఖచ్చితంగా. ఎందుకంటే జిల్లా నుంచి వచ్చి ప్రతి జిల్లా నుంచి వస్తే అది సీఎం ఆఫీస్కి వెళ్తుంది. సో దానిపై చర్చ తీసుకోవడానికి ఇంకా పెద్ద అవకాశం ఉంటుంది, మనకు న్యాయం జరుగుతుంది. గుర్తుపెట్టుకోండి, గవర్నమెంట్ ఏది చేసినా రాజకీయ కోణంలోనే చేస్తుంది, ఎక్కువ శాతం ప్రజల మెప్పు కోసాలు చేస్తాయి, రాజకీయాల కోణంలో కూడా చేస్తాయి. సో మనది కూడా వారు ఏ విధంగా చేసినా కూడా ఫైనల్గా మనకనేది న్యాయం జరగాలి. ఇంకొకటి, 10 మంది వస్తాం, 20 మంది వస్తాం, ఇంతమంది వస్తాయని వినతి పత్రాలు ఇచ్చేటనేది పక్కన పెట్టండి. నువ్వు 50 మందిని పట్టుకుని వెళ్ళినా కూడా లోపలికి పంపించేది ఇద్దరిని, గుర్తుపెట్టుకోండి. ఇద్దరు మీరు ఏం మాట్లాడకుండా కూడా సార్ ఇది ఏజ్ రిలాక్సేషన్ కోసం అని మేము మీకు వినతి పత్రం ఇస్తున్నామని చెప్పేసి ఇద్దరు ఇవ్వండి. మీరు ఇచ్చిన దాన్ని వాళ్ళు తీసుకుని యాజ్ ఇట్ ఈస్గా ఫార్వర్డ్ చేస్తారు. అయ్యో దీనిపై నాకు సబ్జెక్ట్ ఉన్నాను, దీనిపై నేను మాట్లాడాలి అనేది ఏది అవసరం లేదు. ఆల్రెడీ మనం ప్రతి ఒక్కరు వీడియోలు చూస్తున్నాం, అన్ని చూస్తున్నాం, ఏం జరిగిందో తెలుసు. ఒక 2 నిమిషాలు మాట్లాడగలిగినా ఓకే, మీరు మాట్లాడలేకపోయినా ఓకే, జస్ట్ వినతి పత్రాలు మాత్రం ఇవ్వడానికి సిద్ధంగా ఉండండి ప్రతి ఒక్కరు. ఏ డిస్టిక్ వాళ్ళైనా ఒక్కరు, ఇద్దరు, 3, 4 ఎంతమంది ఉంటే అంతమంది, ఎవరు లేకపోతే కనీసం మీ ఫ్రెండ్స్ని ఒక ఇద్దరిని తోడు తీసుకొని కూడా వెళ్ళండి. బట్ ఈ రోజు మాత్రం చేయాల్సింది ఖచ్చితంగా చేయండి. నోటి కాడికి వచ్చింది, చేయి జారిపోయింది, మళ్ళీ నోటి దాకా వచ్చింది. ఈ టైంని వృధా చేయకండి, ఇన్ని రోజుల కష్టం మనది. ఏదైనా మాట్లాడాలి, కేటీఆర్ని కలవడం చాలా ఈజీగా ఉంటుంది, అది ఆయన సొంత నియోజకవర్గం కాబట్టి పక్క నుండి ఏదైనా మాట్లాడచ్చు. మనకు ఒక 5 నిమిషాలు టైం కూడా ఇస్తారు. సో కంపల్సరీ వెళ్ళండి ప్రతి ఒక్కరు. అక్కడ సైడ్ ఎవరైతే దగ్గర దగ్గర ఉన్నారో, కరీంనగర్, వేమవాడ, సిరిసిల్ల, ఈ సిద్దిపేట, ఏ దగ్గర అయితే ఎవరికైనా మహంట కుటుంబానికి 1 గంట జర్నీ. సో తప్పకుండా పోండి. ఇక ఫైనల్గా నాకు తెలిసినటువంటి ఇన్ఫర్మేషన్ ఏంటంటే, ఫిట్నెస్ పరంగా పోలీస్ డిపార్ట్మెంట్ని ఇంకా బలంగా చేయాలనేటువంటి ఉద్దేశంతో, సెక్యూరిటీని బలంగా పెంచాలి ఫిట్నెస్ పరంగా అనేటువంటి ఉద్దేశంతో యంగర్స్కి ఛాయిస్ ఇస్తూ వయోపరిమితిని తగ్గించి పడేసింది. కాబట్టి పోలీస్ డిపార్ట్మెంట్లో ఎక్కువ శాతం యంగర్స్కే ఛాన్సెస్ ఇచ్చే ఆలోచనలో ప్రభుత్వం ఉంది. అయితే మీరు అడుగుతున్నటువంటి దాంట్లో కూడా 100% న్యాయం ఉంది. ఎందుకంటే మనకు కరోనా రాకుండా యాజ్ ఇట్ ఈస్గా 2 ఇయర్స్కి ఒకసారి నోటిఫికేషన్స్ వచ్చింటే ఇట్స్ నాట్ ఏ ప్రాబ్లం, ఓకేనా? ఖచ్చితంగా ప్రభుత్వాన్ని మనం సపోర్ట్ చేయాల్సిందే ఈ విషయంలో మాత్రం. కానీ కరోనాతో మన జీవితం అనేది అతలాకుతలం అయిపోయింది కాబట్టి ఆ నష్టాన్ని మనం భరిస్తున్నాం. కాబట్టి ప్రభుత్వాన్ని మనం రిక్వెస్ట్ చేస్తున్నాం, ప్రభుత్వం కూడా మనకి సహకరించాలని నేను కూడా వేడుకుంటున్నాను. మరి పెంచుతుందా ఇప్పుడు అంటే, ఇంకా మీరు నిన్న సెక పెట్టినారు కదా, ప్రభుత్వానికి అయితే గట్టి దెబ్బనే తగిలింది. మన సార్ అయితే డిసిజన్ తీసుకునేటువంటి అవకాశం అయితే ఉంది. ఏమైనా మనం ప్రభుత్వానికి విరుద్ధంగా వెళ్ళలేదు, కేవలం ఇది ఒక కడుపు మంట. ఎవరికైతే కడుపు మంట కాలుతుందో వాళ్ళు మాత్రమే ఇది చేస్తారు. మనకు కాలింది, చేసినాం, అంతే, ఓకేనా? అసలు డీజీపీ కార్యాలయాన్ని ఇంతవరకు ముట్టడించినట్టు సిచ్యువేషన్ సీన్స్ అయితే నేనైతే చూడలేదు. ఒకవేళ మీరు చూసింటే కింద కామెంట్లో ఒకసారి తెలియచేయండి, నాకు కూడా గుర్తుకొస్తుంది, ఓకేనా? ఇది మరి అన్న ఫైనల్గా మీరు చెప్పండి, ఏజ్ రిలాక్సేషన్ వస్తుందా రాదా అంటే పాజిటివ్ రెస్పాన్స్ అయితే ఉంది. కేటీఆర్ సార్ కానీ మన సీఎం సార్ కానీ దీని గురించి అయితే డిస్కషన్లో ఉన్నారు మొత్తానికి. బట్ మీరు ఇక నుంచి ఈ భయంకరమైనటువంటి సిచ్యువేషన్లు చేయకుండా ప్రభుత్వాన్ని శాంతియుతంగా వినతి పత్రాలతోనే అడగండి.